అది జనవరి 30, 1948 ఢిల్లీలోని బిర్లా నివాసం వద్ద ఉన్న ప్రార్థనా సమావేశాన్ని ముగించుకొని బయటకు వస్తున్న మహాత్మా గాంధీ. సమయం 5:17. గాంధీజీ చుట్టూ అందరూ ఉన్నారు. గాంధీ ఎదురుగా వెళ్ళిన గాడ్సే రెండు చేతులతో గాంధీకి నమస్కారం చేశాడు వినయంగా. ఇక అప్పుడే అసలు రూపం చూపించారు గాడ్సే. తన కుడి చేతిలోని 380 ఏపీసీ పాయింట్ పిస్టల్తో గాంధీ ఛాతీలోకి గురి చూసి కాల్చాడు. ఒక్క బుల్లెట్ సరిపోదు అనుకున్నాడు ఏమో. 3 బుల్లెట్లను తన శరీరంలోకి గురి చూసి కాల్చాడు. ఇక అంతే, మహాత్మా గాంధీ నేల కొరిగారు. ఇంతకీ గాంధీని చంపిన గాడ్సే ఎవరు? ఇప్పుడు అతని గురించి మనం తెలుసుకుందాం. నాదూరామ్ గాడ్సే 1910 మే 19 పూణే డిస్టిక్లోని బారామతిలో జన్మించాడు. ఇతని తండ్రి పేరు వినాయక్ వామన్రావు గాడ్సే. గాడ్సే తండ్రి ఒక సాధారణ పోస్టాఫీస్ ఉద్యోగి. గాడ్సే తల్లి పేరు లక్ష్మి. గాడ్సే పుట్టుకకు ముందు వినాయక్ వామన్రావుకు మరియు లక్ష్మి గారికి 3 కుమారులు పుట్టారు. కానీ వాళ్ళు 3 బాల్యంలోనే చనిపోవడంతో తరువాత పుట్టిన గాడ్సేను ఒక అమ్మాయిలాగా పెంచారు వాళ్ళ తల్లిదండ్రులు. ముక్కుకు ఒక చిన్న రింగు కుట్టించి అతనికి అమ్మాయి డ్రెస్సులు వేసేవారు. అలా కొద్ది సంవత్సరాలు తన బాల్యంలో పెంచేవారు. గాడ్సేకు నాథూరామ్ అని నిక్నేమ్ ఎలా వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నాథూరామ్ అంటే ముక్కుకు రింగు కలిగిన రామ్ అని అర్థం. అందుకే గాడ్సే పేరుకు ముందు నాథూరామ్ అని ఉంటుంది. ఇప్పుడు గాంధీ గారిని చంపే ముందు అసలు ఏం జరిగింది అక్కడ అన్నది తెలుసుకుందాం. అది జనవరి 30, 1948 ఢిల్లీలోని బిర్లా నివాసం వద్ద ఉన్న ప్రార్థనా సమావేశాన్ని ముగించుకొని బయటికి వస్తున్నారు మహాత్మా గాంధీ. సమయం 5:17. ఆయనతో పాటు అంతరంగిక కార్యదర్శి వెంకట కళ్యాణం, సహచరులు ఆచా చటోపాధ్యాయ ఉన్నారు. అందరినీ పక్కకు నెడుతూ ముందుకు కదులుతుందామె. అప్పుడే ఎదురొచ్చాడు నాథూరామ్ వినాయక్ గాడ్సే. 2 చేతులతో వినయంగా నమస్కారం చేశాడు. అనంతరం ఎడమ చేతితో అడ్డంగా ఉన్న అమ్మాయిని తొలగించి కుడి చేతిలోకి పిస్టల్ తీసుకున్నాడు. గాంధీ ఛాతీలోకి గురి చూసి కాల్చాడు. సెమీ ఆటోమేటిక్ పిస్టల్తో గాంధీని 3 సార్లు కాల్చాడు. అంతే, ఒక్కసారిగా మహాత్ముడు కుప్పకూలాడు. గాడ్సే కాల్చిన 1 బుల్లెట్ గాంధీ ఛాతీలోకి తూసుకుపోగా మరో 2 బుల్లెట్లు పొట్టలోకి వెళ్ళాయి. గాంధీజీ చివరి క్షణాల్లో హే రామ్ అన్నారని కొందరు చెబుతుండగా అలాంటి పదమే పలకలేదని గాడ్సే అన్నారట. ఈ సంఘటనపై స్పందించిన ప్రధాని నెహ్రూ ఆ విషయాన్ని రేడియో ద్వారా ప్రకటించారు. మన జీవితాల్లో వెలుగు అంతరించి చీకటి కమ్ముకుందని చెప్పారు. ఆ సమయంలో నాకు మాటలు రావటం లేదు, మన జాతిపిత ఇక కంటికి కనిపించరని చెప్పారు. గాంధీని హతమార్చాక గాడ్సే పారిపోలేదు. పోలీస్ అని కేక వేసి లొంగిపోయారట. తాను చేసిన తప్పుకు శిక్ష అనుభవించాలన్నదే అతని ఆరాటం. తప్పనిసరి పరిస్థితుల్లోనే తాను పని చేయాల్సి వచ్చిందని చెబుతూనే బాపూజీ మృతి తనను కలిసి వేస్తుందని అభిప్రాయపడ్డారు. అనంతరం గాడ్సేను అదుపులోకి తీసుకున్న పోలీసులు తుగ్లక్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. FIR నమోదు చేసిన పోలీస్ అధికారి జస్వంత్ సింగ్ హత్యకు దారితీసిన సంఘటనపై విచారణ జరిపారు. గాడ్సేకు సహకరించిన నారాయణ ఆప్టేను విచారించారు. అనంతరం గాడ్సే, నారాయణ ఆప్టేలను హర్యానాలోని అంబాలా జైలులో 1949 నవంబర్ 15 ఉరితీశారు. స్వతంత్ర భారతదేశంలో ఉరితీయబడిన మొదటి వ్యక్తి గాంధీని చంపిన గాడ్సే. ఉరితీసే ముందు గాడ్సే చెప్పిన మాటలు, గాంధీజీ బతికుంటే జమ్మూ కాశ్మీర్ను పాకిస్తాన్కు దారదత్తం చేశావారు, అందుకే గాంధీని కాల్చి చంపానని అభిప్రాయపడ్డారట. స్వాతంత్రం వచ్చాక గాంధీ బతికితే మరో 10 ఏళ్ళు బతకవచ్చు, కానీ తాను భారతదేశం కోసం 50 ఏళ్ళు జీవితాన్ని త్యాగం చేస్తున్నాను అని ప్రకటించారట. భారతదేశాన్ని ముక్కలు చేయడం ఇష్టం లేకని ఈ పని చేసినట్టుగా గర్వంగా చెప్పుకున్నాడు గాడ్సే. గాంధీ హత్యకు RSS వ్యతిరేకం, అందుకే తాను ఆ సంస్థ నుంచి బయటకు వచ్చి మరీ ఈ పని చేశాను అని గర్వంగా చెప్పుకున్నారట. మరి గాడ్సే నిజం చెప్పాడా, అబద్ధం చెప్పాడా? ఈ విషయం గురించి మరింత సమాచారం తెలుసుకున్నాక మరొక వీడియో పోస్ట్ చేస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి తెలుగు మోజు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మీరు పెట్టిన ప్రతి కామెంట్కు నేను తప్పక రిప్లై ఇస్తాను. డిగ్రీ అయిపోయాక ఐన్స్టీన్కు ఉద్యోగం వెతికి పెట్టాలని తన తండ్రి హెర్మన్ చాలా ప్రయత్నించాడు. తన మీద తనకే నమ్మకం లేని ఐన్స్టీన్ కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్ లాంటి మామూలు ఉద్యోగం చాలు అనుకున్నాడు.